ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చిట్టి తల్లులు చిట్టి పిల్లలకు ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడము అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి లాంచ్ చేయడము అని అంటే నిజంగా దాదాపుగా 45 లక్షల మంది అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వు కనిపించే గడియ ఈరోజు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఇంతటి మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నిల్చును. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ పేదింటి పిల్లలంతా కూడా చదువులు బడికి వెళ్ళి గొప్ప చదువులు చదవాలి అని అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అమ్మ ఒడి శ్రీరామ రక్ష. అటువంటిది ఆ పిల్లలు చదువుల బడిలో ఎదిగేందుకు అమ్మ ఒడి అనే పథకం శ్రీరామ రక్ష అని చెప్పి సందర్భంగా కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద పిల్లాడు ప్రతి ఒక్క పేద పాప చదువుకోవాలి, పెద్ద చదువులు చదవాలి, వారి తలరాతలు కూడా మారాలి. అది జరగాలి అనంటే చదువుల రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొని రావాలి. ఆ దిశగానే అడుగులు వేస్తూ ఈ 19 నెలల పరిపాలన సాగిందని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా ఈవేళ చెప్తా ఉన్నా. పేదరికం వల్ల పనులకు వెళుతున్న అక్క చెల్లెమ్మలు తమ పిల్లల్ని చదివించలేక స్కూల్ ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని చదువులు మానిపించి కూలి పనులకు పంపుతా ఉన్న పరిస్థితులు నా కల్లారా నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఎన్నెన్నో సందర్భాల్లో చూశా. ఇటువంటి పరిస్థితులు మారాలి. ఇటువంటి పరిస్థితులు మార్చడానికే జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే 8 నెలలు కూడా తెరక మునిపే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇది రెండవ దఫ. మళ్ళీ ఈ కార్యక్రమానికి శ్రీకారం మళ్ళీ చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి సంవత్సరానికి 15,000 ఉచిత ప్రోత్సాహిక ఆర్థిక సాయంగా అందించే అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు ఈ సహాయాన్ని అందిస్తా ఉన్నాం.
అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పిల్లల్ని చదివిస్తా ఉన్న 42,33,000 అక్క చెల్లెమ్మలకు గత సంవత్సరం 6,400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 44,48,000 అక్క చెల్లెమ్మలకు ఈ సంవత్సరం అమ్మఒడి పథకం ద్వారా అక్షరాల 6,773 కోట్ల రూపాయలు అమ్మఒడిగా అందించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిరుడి సంవత్సరం 82,00,000 పిల్లలకు అమ్మఒడి వల్ల లాభం కలిగితే ఈ సంవత్సరం అక్షరాల 84,00,000 మంది పిల్లలకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం కలుగుతూ ఉంది. అంటే మరో 2,00,000 మందికి ఈ పథకం ద్వారా మంచి జరిగే పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. అదే ప్రభుత్వ స్కూల్లే తీసుకుంటే, ప్రభుత్వ బడులే తీసుకుంటే, గతంలో ప్రభుత్వ బడులలో దాదాపుగా 38,00,000 దగ్గర దగ్గరగా పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు అదే ప్రభుత్వ బడులలో అక్షరాల 42,00,000 మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ బడులకు పోతా ఉన్నారు. అంటే గతంలో కన్నా పోలిస్తే 4,00,000 మంది పిల్లలు ఏకంగా ప్రైవేట్ బడుల నుంచి గవర్నమెంట్ బడులకు ఈరోజు మారుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు నేడు కార్యక్రమం అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం మీద మన ప్రభుత్వం చూపిస్తూ ఉన్న శ్రద్ధ అయితేనేమి, విద్యా కానుక తీసుకొచ్చి ప్రతి పిల్లాడికి కూడా ఆత్మగౌరవం పెంపొందించేలా కాన్వెంట్ బడులకు పోతా ఉన్నప్పుడు ఉండే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా విద్యా కానుక అయితేనేమి, పిల్లలు ఏం తింటున్నారో కూడా పట్టించుకోని పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినాలి, బాగా చదవాలి అని ఆరాటపడుతూ రోజుకొక మెను మారుస్తూ గోరుముద్ద వంటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అయితేనేమి, అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైతే చాలు పారదర్శకంగా ఇవ్వటం కానివ్వడం అయితేనేమి. ఇది అన్నిటి కారణంగా కోవిడ్ సమయంలో కూడా ఈరోజు పేదింటి తల్లులైన అక్క చెల్లెమ్మలలో ఈరోజు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది. వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈరోజు ప్రతి అక్కలోనూ, ప్రతి చెల్లెమ్మలోనూ. దీనివల్లే ఈరోజు స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈరోజు పిల్లలు సంఖ్య పెరుగుతూ ఉంది. దీనివల్లే ఈరోజు మొత్తంగా బడులలో చేరే పిల్లల సంఖ్య కూడా అందుకే పెరుగుతూ ఉంది. ఒకసారి గత ప్రభుత్వ పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే, గత ప్రభుత్వ హయాంలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులన్నీ కూడా నిర్వీర్యం చేసేవాళ్ళు. ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. జూన్లో బడులు తెరిస్తే జూన్లో పుస్తకాలు ఇవ్వాల్సింది, జూన్లో పుస్తకాలు ఇవ్వరు. అక్టోబర్ వచ్చినా కూడా గతంలో పుస్తకాలు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ బడులలో ఉండేది కాదు. మధ్యాహ్నం భోజనం పెట్టేదే క్వాలిటీ లేకుండా పెడతారు. ఆ ఇచ్చే సరుకుల బిల్లులు, ఇచ్చే ఆయాల బిల్లులు ఏకంగా 8 నెలలకు పైగా పెండింగ్లో పెడతారు. ఇక బడులల్లో తినే తిండికి క్వాలిటీ ఉంది అని చెప్పి ఎలా చెప్పగలిగే పరిస్థితి వస్తుంది? పట్టించుకోని పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం కేవలం ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రమే దొరికేది, గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీషు చదివించాలంటే మనసు రాదు. గవర్నమెంట్ బడులన్నీ కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదువులు చెప్పే పరిస్థితి. బడులల్లో కనీసం బాత్రూములైనా బాగున్నాయా అంటే, ఆ బాత్రూములు కనీసం ఎలా ఉన్నాయి అని చెప్పి కనీసం చూసుకునే నాతుడే కూడా లేని పరిస్థితి. ఒకవైపున గవర్నమెంట్ బడులన్నీ కూడా శిథిలావస్థకు ఒక పద్ధతి ప్రకారం చేరిపోతూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ప్రభుత్వ బడులను
పూర్తిగా దిగజార్చి మరోవైపున ప్రైవేట్ బడులకు స్కూళ్లలో ఫీజులు విపరీతంగా కూడా పెంచుకుంటూ పోయేదానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఇచ్చేది. సో దీనివల్ల ఏం జరిగేది అనంటే గవర్నమెంట్ స్కూళ్లలో చదువులు సరిగ్గా ఉండవు, ప్రైవేట్ బడులలో చదువుకోవాలి అనంటే ఫీజులు విపరీతంగా ఉన్న పరిస్థితి. దీనివల్ల పిల్లలు పూర్తిగా చదువుకే దూరం అయిపోయే పరిస్థితులు రాష్ట్రంలో కనిపించేటివి. అటువంటి పరిస్థితి నుంచి మార్పు ఈరోజు దొరుకుతూ ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్థికంగానూ సామాజికంగానూ వెనుకబడిన కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలబడుతూ ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీ, అగ్ర కులాల్లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఆ బిడ్డలకు ఇక ఏ ఒక్కరూ కూడా చదువులకు దూరం కాకుండా వాళ్ళ మేనమామ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.